అంటే మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారా అమృత? మోసం కాదండి, భయం. నాకు అమృతకి మీరంటే ప్రాణం అండి. మీకు ఏదైనా అయితే మేము తట్టుకోలేమండి. కానీ ఆ భార్గవి చందు మరణాన్ని కూడా తనకి అనుకూలంగా మలుచుకుంది. నీకు చందు మీద ప్రేమ తగ్గిపోయిందా బావా? స్వామి, మా అమ్మ బ్రతకాలి. అమ్మ కోసం నేను ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేస్తాను. ఆఖరి ప్రయత్నంగా నీ దగ్గరికి వస్తున్నాను. మా అమ్మని కాపాడు, ఒక్క అవకాశం ఇవ్వు, ఒకే ఒక్క దారి చూపించు స్వామి. బాబు, ఏంటది? ఏంటా రక్తమేంటి? మోకాళ్ళ మీద నడిచొచ్చి దేవుడికి మొక్కుకుంటే అనుకున్నది నెరవేరుతుందని ఎవరో సాధువు చెప్పారంట పూజారి గారు. అందుకని ఇలా రక్తం కారేలా చేసుకుంటావా? ఏంటయ్యా నీ పిచ్చి! దేవుడు భక్తుల మంచి కోరుకుంటాడు గాని వాళ్ళ రక్తం కళ్ళ చూడాలనుకుంటాడా చెప్పు. నిజమేనండి, కానీ నీ చుట్టూ ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రయత్నించి చూడు. నీకు ఆ దేవుడే సహాయం చేస్తాడు అని ఆ రోజు మీరే చెప్పారు కదండి. నాకు తెలిసిన అన్ని ప్రయత్నాలు చేశాను, ఆ సాధువు చెప్పిన ఈ ప్రయత్నం కూడా చేశాను. మా అమ్మ బ్రతుకుతుంది అంటే ఏదైనా చేస్తాను. ఏ చిన్న అవకాశాన్ని నేను వదులుకోనండి. కన్నవాళ్లను పట్టించుకొని ఈ రోజుల్లో కూడా అమ్మ కోసం ఇంతలా తాపత్రయపడే మనిషిని నిన్నే చూస్తున్నాను బాబు. ఆ భగవంతుడు కూడా నీలాంటి మంచివాళ్లను వదిలేయుడు. పాపం చేసిన వాళ్లను కూడా క్షమించే ఆ దేవుడు అమ్మ కోసం ఇంతలా పరితపించే నీకు తప్పకుండా సాయం చేస్తాడు. మీ అమ్మ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఏదో ఒక దారి చూపిస్తాడు. ఓం త్రయంబకమే జామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారుకమే వంధనా. ఎలా చూసినా నాకు మార్గం కనిపించడం లేదు. చందుని బ్రతికించుకునే మార్గం చూపించు. కనీసం చందు కోరుకున్నంత కాలం అయినా బ్రతికించే అవకాశం ఇవ్వు స్వామి.
అనుభవం చందుకి ఆయుష్ పెంచడానికి ఉపయోగపడకుండా పోయిందా? హలో అమృత, ఏం చేస్తున్నావ్? చందు గురించి ఆలోచిస్తూ మెడికల్ బుక్స్ రిఫర్ చేస్తున్నాను. రిపోర్ట్స్ చూస్తుంటే ఏ హోప్స్ కనిపించట్లేదు డాక్టర్. అవన్నీ పక్కన పెట్ట అమృత, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి డాక్టర్? మన చందుకి పిట్యూటరీ గ్లాండ్ ఏరియాలో ప్రాబ్లం ఐడెంటిఫై చేశాం కదా, దానికి సంబంధించి స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ ఒక ఆయన వస్తున్నారు అమృత. అవునా? అవునమృత, ఆయనతో నేను మాట్లాడాను, రిపోర్ట్స్ అవి కూడా పంపించాను. ఆయన చిన్న హోప్ఫుల్ సజెషన్ చెప్పారు అమృత. ఏం డాక్టర్ అది? చందు ప్రాబ్లంకి ఓ సర్జరీ అయితే ఉంది కానీ అది చాలా క్రిటికల్ అని చెప్పారు. బట్ అది సక్సెస్ అయితే చందుని బ్రతికించుకోవచ్చు అమృత. నిజంగానా డాక్టర్? ఆయన ఒకసారి చందుని చూశాక ఫర్దర్ అప్రోచ్ ఏంటో చెప్తానన్నారు. అయితే వెంటనే చూపిద్దాం డాక్టర్. ఆయన నెక్స్ట్ వీక్ బెల్జియం నుంచి వస్తున్నారు అమృత, రాగానే అపాయింట్మెంట్ తీసుకుంటాను. అలాగే డాక్టర్. మనందరి ప్రార్థనలు చూసి ఆ దేవుడే ఆయన్ని పంపిస్తున్నారేమో డాక్టర్. ఆయన ఇలాంటి క్రిటికల్ కేసులు చాలా డీల్ చేశారు అమృత, నాకైతే చాలా నమ్మకం ఉంది. ఆయన ఎలాగైనా మన చందుని బ్రతికిస్తారు. మనకి దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు డాక్టర్. మీరు మాత్రం ఆయన్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. అలాగే ఉంటాను. అను అను అను, ఏమైంది మమ్మీ? చెప్తాను, మీ పెద్దమ్మ ఎక్కడ? ఏంటి అమృత? చందు, ఇన్నాళ్లకు మన ప్రార్థనలు ఫలించాయి. నీకోసమే ఆ దేవుడు పంపించినట్టుగా ఓ డాక్టర్ వస్తున్నారు. ఆయన నీకున్న ప్రాబ్లం గురించి తెలుసుకుని నిన్ను చూడ్డానికి వస్తున్నారు. నీ జబ్బు నయమవుతుంది చందు. చాలా కష్టమన్నారు కదా? కష్టమే, కానీ అవకాశం ఉందన్నారు. ఆయన స్పెషలిస్ట్ డాక్టర్, ఒక సర్జరీ చేయొచ్చు అన్నారు. అమ్మయ్యా, అయితే మా పెద్దమ్మకి ఏ ప్రాబ్లం లేకుండా బయటపడుతుంది, అంతేనా మమ్మీ? అవునను, మీ పెద్దమ్మ మంచితనమే తనకు శ్రీరామ రక్ష. చందు, నువ్వు అన్నావు గుర్తుందా, కనీసం చిన్న పెళ్ళయ్యేంత వరకైనా బ్రతికితే చాలని. చిన్న పెళ్లి వరకు కాదు చందు, చిన్న పిల్లల్ని కూడా నువ్వే పెంచాలి. అను పెళ్లి కూడా నీ చేతుల మీదుగా జరిపించాలి. వాళ్ళకి పుట్టే పిల్లల్ని నీ అంత ఆదర్శవంతంగా పెంచాలి. పెంచుతావు కూడా? అవునను. మీ డాడీ ఏరి? తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు మమ్మీ. అబ్బా, ఇప్పుడే వెళ్ళాలా? అర్జెంటుగా ఈ విషయం ఆయనకు చెప్పాలి. కంకులు మీరు కూడా నిజం దాచారు. ఒకప్పుడు చందు కరుణగా వచ్చిన విషయం దాచారు అంటే దాని వెనక అమృత జీవితం ఏమవుతుందో అన్న బాధ కావచ్చు, కానీ ఇప్పుడు ఈ నిజం దాచడం వెనక మీ అంతరార్థం ఏంటంకుల్? భయం. చందు మీద నీకున్న ప్రేమ, నిన్ను ఏం చేస్తున్నాననే భయం. చందు పరిస్థితి తెలిస్తే నువ్వు ఏమవుతావు అనే భయం. ఆ భయమే నా నోరు నొక్కేసింది. నీ కళ్ళల్లోని బాధను చూసి నేను తట్టుకోలేనన్న భయం నా నోరు నొక్కేసింది రాజా. ఎన్ని రోజులు ఆపగలరు అంకుల్? ఉదయించే సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలి అనుకోవడం ఎంత అమాయకత్వమో, తరువకొస్తున్న మృత్యువుని దాచి మాయ చేయాలి అనుకోవడం అంతే తప్పు కదంకుల్?
ఎందుకంకుల్? విధి మా జీవితాలతోనే ఇలా ఆడుకుంటుంది. అసలేం తప్పు చేశామని పగపట్టిన పాము కూడా రెండు సార్లు తన పగ తీరకపోతే మూడోసారి తన తల పగలు కొట్టుకుని తానే చచ్చిపోతుంది. కానీ ఈ మృత్యువు మాత్రం విసుగు విరామం లేకుండా చందు వెనకాలే పగపట్టి మరీ తిరుగుతోంది. ఏంటకులిదంతా? మనిషి భూమి మీదకి వచ్చినప్పుడే మన చావు కూడా మనతో పాటే వస్తుంది రాజా. మన వెనకాలే నీడలా తిరుగుతూ ఉంటుంది, మనతో పాటే దానికి విముక్తి ఉంటుంది. ఇది నిజం. ఈ నిజం అందరికీ తెలుసు, కానీ మనమెవరం పట్టించుకో. నేను కనీ పెంచిన చందు ఇప్పుడు చావుతో పోరాడుతూ ఉంటే నాకెంత బాధ ఉంటుంది. ఆ బాధని నీకు కొన్ని రోజులైనా లేకుండా చేయాలని ఈ నిజం దాచా. అటు అమృతైనా ఇటు నేనైనా నువ్వు బాగుండాలని కోరుకునేవాళ్ళవే కదా రాజా. నా బాగు కోరుతున్నారు అంకుల్. అందరినీ పోగొట్టుకుని నేనేం బాగుంటాను చెప్పండి. లేదంకుల్, నేను ఏదో తెలియని పాపం చేస్తుంటాను, అందుకే ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నాను. అలా అనుకుంటే ఎలా రాజా? నాకిప్పుడు ఏది చేయాలనిపించట్లేదు అంకుల్. ఎన్ని మంచి పనులు చేశాను, నేను చేసిన పుణ్యాలన్నీ ఏమైపోయాయి అంకుల్. ఏది చందుని కాపాడలేకపోతున్నాయా? ఈ బిజినెస్లు ఇవన్నీ మానేసి నా చందు బతికినంతకాలం తనకి తోడుగా నీడగా ఉంటాను. తనతో పాటే నేను. వద్దు రాజా, అంత మాట అనుకో. ఈ పరిస్థితి రాకూడదని మేమందరం కష్టపడేది. జీవితం ఒక ప్రవాహం, అది నిరంతరం అలా సాగిపోవాలి. బాధలు కష్టాలు అన్నీ కొట్టుకుపోవాలి. ఏ ఒక్కరి కోసం ఆగకూడదు. దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. హలో బాబాయ్, ఆయన ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారమ్మా. బాబాయ్, మీరిద్దరు వెంటనే ఇంటికి రండి. ఎందుకమ్మా? చందు విషయంలో మీకు గుడ్ న్యూస్ చెప్పాలి, త్వరగా వచ్చేయండి. ఏంటమ్మాది? ఇంటికి రండి బాబాయ్, చెప్తాను. సరేనమ్మా. రాజా, అమృత అర్జెంట్ ఇంటికి రమ్మంటుంది, చందు విషయంలో గుడ్ న్యూస్ చెప్తుందంట. ఏంటది? ఏదో తెలుసుకుందాం పద. అమృత, ఏదో గుడ్ న్యూస్ చెప్పాలి అని ఫోన్ చేశావు. మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ అండి. మన చందుని బ్రతికించుకోవడానికి ఒక గొప్ప అవకాశం దొరికిందండి. నిజంగానా అమృత? అవునండి. ఏంటమ్మది? ఎలాగమ్మ కాపాడుకోవచ్చు? త్వరగా చెప్పు. ఇంత మంచి వార్త ఇప్పుడే చెప్పేది అమృత. ఏం చేయాలి? ఎలా చందుని కాపాడుకోవాలి చెప్పు. చెప్పండి డాక్టర్, మీ నోటితో మీరే చెప్పండి. మన చందుకున్న ప్రాబ్లం గురించి, తన పరిస్థితి గురించి విదేశాల్లో ఉన్న డాక్టర్స్ అందరితోనూ టచ్ లో ఉంటూ సొల్యూషన్ ఏదైనా దొరుకుతుందా అని ఆలోచించాను. బెల్జియం నుంచి డాక్టర్ థామస్ అని ఓ పెద్ద డాక్టర్, ఆయన మన చందు కేసుని బాగా స్టడీ చేశారు. బ్రెయిన్లో హైపోథాలమస్ కింద చిన్న బఠానీ గింజంత సైజులో ఒక పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. మన చందుకి అసలు ప్రాబ్లం ఆ గ్లాండ్లోనే ఉంది. జనరల్గా కిడ్నీస్, లివర్, హార్ట్ ఎలా అయితే ట్రాన్స్ప్లాంట్ చేస్తామో అలా ఆ గ్లాండ్లో జీవకణాల్ని కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లంని మనం జయించవచ్చు. ఇలాంటి సర్జరీ ఆ డాక్టర్ గారు ఒకటి చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మన చందుకి చేస్తాను అంటున్నారు. ఇండియాలో బహుశా ఇలాంటి సర్జరీ ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. ఇది తప్ప మనకు మరో మార్గం లేదు. అయితే వెంటనే చేద్దాం డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఇక్కడ విషయం డబ్బు కాదండి,
ఆ సర్జరీకి బాడీ సెల్స్ మ్యాచ్ అయ్యి ఎవరైనా డోనర్ కావాలి. డోనర్ నుంచి ఆ జీవకణాలు తీసుకొని ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి. నేను ఇస్తా డాక్టర్. నేనైతే కన్న తండ్రిని కదా రాజా, నా బాడీ సెల్స్ మ్యాచ్ కావచ్చు డాక్టర్, నావి తీసుకోండి. డాక్టర్ నేను అను అందరం రెడీగా ఉన్నాం డాక్టర్. మీ అందరికీ చందు మీద ఉన్న అభిమానం ఎలాంటిదో నాకు తెలుసు. ఆ మాటకొస్తే చందుకు మ్యాచ్ అయితే నేనైనా డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ అదంత ఈజీ కాదు, అందరినీ టెస్ట్ చేయాలి. అయితే వెంటనే టెస్టులు చేయించండి డాక్టర్. అలాగే రాజా, ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది మిగతా వాటిల్లా కాదు, చాలా రిస్క్ తో కూడుకున్నది. దాదాపు రక్త సంబంధికులకే మ్యాచ్ అవుతుంది కదా. అవుతుంది, లేదు అంటే మనం డోనర్ కోసం వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే కోర్టుకు వెళ్లి డోనర్ని అడగడానికి పర్మిషన్ తెచ్చుకోవాలి. కాబట్టి మనం ముందుగా ఆ ప్రాసెస్ కూడా చేద్దాం. అలాగే డాక్టర్, మీ ఇష్టం. నా కోసం మీరందరూ ఎంత రిస్క్ తీసుకుంటున్నారు. ఇందులో రిస్కే ఉంది చందు. నువ్వు మా అందరికీ కావలసిన మనిషివి. నువ్వు బాగుంటే మేమంతా బాగుంటాం. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్ మరీ కాపాడుకుంటాం. అవును, ఇంతకీ చిన్నాయడి చిన్న, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. ఇంతింత గాయాలు పెట్టుకుని రానంటే ఎలా చిన్న? చాలా రక్తం పోయింది. నీకు నొప్పి అనిపించడం లేదు? నొప్పి ఇక్కడ అనిపించట్లేదు వసు, ఇదిగో ఇక్కడ అనిపిస్తుంది. మా అమ్మ ఏమైపోతుందనే బాధతో ఇక్కడ భరించలేనంత నొప్పిగా ఉంది వసు. అత్తయ్య గారికి ఏం కాదు చిన్న, దేవుడు మనకు అన్యాయం చేయడు. అందుకే బసు, ఆ దేవుడి మనసు కరిగేంత వరకు ఈ రక్తం ఇలానే కారణం. ఇక్కడ నా శరీరం నుంచి కారే ఒక్కొక్క రక్తపు బొట్టు ఆ దేవుడి మనసును కరిగించగలిగితే మా అమ్మ బ్రతికిస్తుంది. చిన్న, నీకోసం ఊరింత తిరిగానరా. ఎందుకురా? ఎక్కడన్నా మీ పిని వెంటనే ఇంటికి రమ్మందిరా. ఎందుకు పండు? మీ అమ్మ గురించి ఏదో గుడ్ న్యూస్ తెలిసిందంటరా. నీతో చెప్పాలని చాలాసార్లు ఫోన్ ట్రై చేసిందంట. మా అమ్మ గురించా? ఏంటా అది? ఏమోరా, నువ్వు తొందరగా రా. వెళ్ళు చిన్న, ఆవిడ ఎందుకు రమ్మందో ఏంటో, వెళ్ళు. రారా. చిన్నా, ఎక్కడికి వెళ్ళిపోయావు? అయ్యో, ఆ రక్తం ఏంటి? ఏమైంది? ఏం లేదు పిన్ని. ఏం లేకపోవడం ఏంటి? అసలేం జరిగింది చిన్న? మా అమ్మని బతికించమని దేవుణ్ణి మొక్కుకున్నా పిన్ని. మోకాళ్ళ మీద నడిస్తే కోరికలు తీరుతాయి అని ఒక ఆయన చెప్పారు. అందుకని ఇలా రక్తం వచ్చేలా చేసుకుంటావా? మీ అమ్మ చూస్తే ఎంత బాధపడుతుంది. చిన్న, ఇలాంటి పనులు చేస్తావా? నీకోసం ఏదైనా చేస్తానమ్మా, నువ్వు బ్రతకాలి. మీ అమ్మ బ్రతకాలంటే నువ్విలా రక్తం చెందించడం కాదు చిన్న,
మీ అమ్మ కోసం నీ శరీరంలో నుంచి ఓ జీవకణం అందించాలి. ఏంటి పిని నువ్వనేది? నీకు మీ అమ్మ మీద ఉన్న ప్రేమను చూసి నువ్వు పడుతున్న ఈ కష్టం చూసి భగవంతుడు మీ అమ్మను బ్రతికించుకోవడానికి ఒక అవకాశం కల్పించాడు చిన్న. ఏంటి పిని అది? కిడ్నీ, హార్ట్, లివర్ ఇలాంటివి ఎలా ఒకరి బాడీలో నుంచి మరొకరి బాడీలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తామో అలాగే మనిషి బాడీలోని జీవకణాలు కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అలా చేయడం వల్ల చందుకున్న సమస్య తీరిపోతుంది. మీ అమ్మ బ్రతికే అవకాశం ఉంది. నిజంగానా? మా అమ్మ బ్రతుకుతుందా? మా అమ్మ కోసం నా ప్రాణాలను ఆనందంగా ఇచ్చేస్తాను పిన్ని. నా కొద్దు చిన్న,